ఈ జిహెచ్ఎం సెలక్షన్స్ లా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఎవరు వస్తే బాగుండాలని? టిఆర్ఎస్ పార్టీ మేడం, మేము టిఆర్ఎస్కే ఇస్తాము. ఎందుకంటే లాక్డౌన్లో కూడా చాలా మనకు చాలా హెల్ప్ చేశారు సార్, పాజన్న సార్ 1500 ఇచ్చారు, ఇంకా 10,000 కూడా ఇచ్చారు. వరదా సాయం కూడా చాలామంది మా ఇంటి దగ్గరనే వచ్చి, మా సునీత మేడం చాలా 10,000 కూడా పంచారు మేడం. ఇది ఇంకా మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కూడా చేశారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ చాలా మంచి కార్యక్రమం చేశారు. అందుకే మేము టిఆర్ఎస్ పార్టీ. జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై కేసీఆర్. పాజా నాయకత్వం వర్దిల్లాలి. రావాలనుకున్నారు ఎవరు వస్తే బాగుంటుంది? నమస్కారం అండి, నా పేరు భాగ్య, నేను తెలంగాణ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. మేము తెలంగాణ చాలా అభిమానం అండి. రసూరి సునీత గారు ఎంత వర్క్ చేసారో మాకు తెలుసు. రాత్రనక పగలనక ప్రజల కోసం ప్రతి ఒక్క అడుగు ముంగడికేసి మన పద్మరావు తరఫు నుంచి చాలా కృషి చేసిందండి. ఈ వర్షాకాలంలో కూడా వర్షబాధితులు కూడా చాలా హెల్ప్ చేసింది. ఫుడ్ కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రజలకు చాలా హెల్ప్ చేసింది. మా మేము ఎట్లనన్నా చేసి మేము తనను గెలిపించుకుంటున్నాం. జై తెలంగాణ, జై పద్మారావు. బాగుండాలనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము టిఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకు సార్? మా యొక్క కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, మా పజ్జన్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో వాళ్ళ దేశ అభివృద్ధి కార్యక్రమం వలన ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం తీర్చారు, వాటర్ ప్రాబ్లం, డెవలప్మెంట్ వివిధ డ్రైనేజ్ వర్క్స్ కానీ అవి రోడ్స్ బాగా డెవలప్ చేశారు. ఇంకా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, సింగిల్ ఫంక్షన్, విడో పెన్షన్స్ అవన్నీ కూడా బాగా మంచిగా ప్రజల హృదయాలు అతుక్కున్నాయి అని అందువల్ల వస్తుందని మేము కోరుకున్నాము. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి చాలామందికి 10,000 రూపాయలు అందలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళకి అందజేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా కేటీఆర్ గారు హామీ ఇచ్చారు కాబట్టి మేము మా అన్నగారు కూడా, పెద్దన్న గారు కూడా చెప్పడం జరిగింది. మా ప్రజలు కూడా చాలామంది వినియోగించుకోవడం జరిగింది. అది ఎలక్షన్ తర్వాత 5వ తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఎవరు వస్తే బాగుండాలనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేడం? ఎందుకంటే టిఆర్ఎస్ చాలా పథకాలు చేసింది, ఇట్లా ఏ గవర్నమెంట్ చేయలే. డబుల్ బెడ్రూమ్ కానీ, పింఛన్ కానీ, వీడియో పింఛన్ కానీ, యూత్కి కూడా మంచి అట్రాక్టివ్, చాలా బాగుంది. మాకు టిఆర్ఎస్ వల్ల చాలా హెల్ప్ అయింది సార్, చాలా హెల్ప్ అయింది. టిఆర్ఎస్ ఇస్ వెరీ గుడ్ నేను అనుకుంటున్నాను. మేము టిఆర్ఎస్నే గెలిపిద్దాం అనుకుంటున్నాం సార్. యూత్కి చాలా బాగుంటుంది, ఫ్యూచర్లో వాళ్ళకు మంచి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈసారి డెఫినెట్గా కేసీఆర్ గారు కంపల్సరీ చేస్తారని నాకు నమ్మకం ఉంది సార్. అన్న చెప్పండి అన్న, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుండాలి అనుకున్నారు, ఎవరు వస్తే ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? మేము ఆబ్వియస్గా టిఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తామండి. ఎందుకు? టిఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఇంతకుముందు తెలంగాణ రాకముందు హైదరాబాద్ ఎట్లుంది, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ ఎట్లుంది, దాని గురించి చూసుకుంటే మాత్రం కంపల్సరీగా టిఆర్ఎస్కే మా ఓటు. సో మీరు ఏమన్నా పథకాలు తీసుకున్నారా, మీ గారు మీకు తెలిసిన వాళ్ళు కానీ? పథకాలు తీసుకోలేదు, నేను యాక్చువల్గా ఐటీ ఎంప్లాయీని ముందు నుంచి. ఇప్పుడు ఐటీలో ఎంత గ్రోత్ ఉందనేది మాకు తెలుసు, బికాజ్ మేము గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేసేంత టైం లేదు, ఏజ్ లేదు. సో ఆబ్వియస్గా మేము నైట్ షిఫ్ట్ అయినా ఏదైనా ఐటీలోనే పనిచేస్తున్నాం. చాలామందికి ఐటీలో జాబ్స్ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి కంపెనీస్. ఎందుకు హైదరాబాద్కి వస్తున్నాయి అంటే బికాజ్ తెలంగాణలో మన ఐపాస్ కానీ బీపాస్ కానీ ఇప్పుడు మీరు చూస్తే వాటి గురించి పబ్లిక్ ఎక్కువ అవేర్నెస్ అయితే లేదు, కానీ అవి కూడా ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. సో దట్ వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చెప్పండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో, ఎవరు రావాలని అనుకుంటున్నారు? సునీత గారు రావాలనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే మంచిగా చేస్తా, పార్టీ తరాలు మంచిగా చేస్తుందని. చెప్పండి అన్న, మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో, ఎవరు రావాలనుకుంటున్నారు? ఈ రాసులో సునీత గారు ఇద్దాం అనుకున్నామండి, టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కి. ఎందుకంటే లోకల్గా మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఆల్గడ్డ బయలు అందరు వాటర్ ఇండియాలో వచ్చినప్పుడు కూడా ఏ రాత్రి అయినా అందరు పోయి హెల్ప్ చేసింది, సపోర్ట్ ఇచ్చింది. రాత్రి 2 కానీ 3 కానీ వాటర్ వచ్చిన కానీ అందరూ తీసుకుని కమిటీలో వండబెట్టి చాలా హెల్ప్ చేసింది అందరికీ. అందుకే 100% సోసైటీ ఉన్న కాలనీలు అందరూ కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చి రాసు సునీతని గెలిపించాలని భారీ మేము అనుకుంటున్నాం. ఇట్లా ఎవరు రావాలనుకున్నా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము కేసీఆర్కే చేస్తాం. ఎందుకు? ఎందుకంటే కొన్ని మంచి పనులు చేస్తుండే కదా మాకు, అట్లా చేసామా అట్లాని. ఎందుకంటే ఇప్పుడు మొన్న నీళ్ళు వచ్చినాయి, వాటర్ వచ్చినాయి, ఇళ్ళ 10,000 వచ్చినాయి 10,000 వచ్చినాయి అందరికీ ఇంటింటికి ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. ఇంకా మంచిగా కరెంటుది, దాంది ఇది, మాకు వాటర్ కూడా బిల్ మాపోయినాయి, వాటర్ బిల్లులు మాకు అట్లా అని ఆయనకే పని చేస్తాం. ఇప్పుడు ఆయననే రావాలని మేము అనుకుంటున్నాం, కార్కే ఓటేస్తాం మేము. ఎవరు రావాలనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము 100% సునీతక్కకే సపోర్ట్ చేస్తాము. ఇది మా పద్జన్నది నియోజకవర్గము. ఎందుకంటే ప్రతి ఒక్క స్కీమ్స్ అనేది అన్న ప్రతి ఒక్క గరీబోళకి అన్ని ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అని ఉండేని
షాదీ ముబారక్ ఉండని. ఇప్పుడు ఫ్లూట్స్ వచ్చినది కూడా ప్రతి ఒక్క ఇంటికి 10,000 ఇచ్చిండు. కొంతమందికి రాలేదు కాబట్టి దరఖాస్తు చేసుకుంటే 7th నుంచి ఇస్తానని చెప్పిండు. అందుకే 100% కార్ గుర్తుకేస్తాము, 100 మందితో ఏపిస్తాము, మేము గెలిపిస్తాము, 10 జనాన్ని మేము నిలబెడతాం. ఈ ఎలక్షన్స్లో ఎవరు రావాలనుకున్నా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? నేను అనుకునేది ఏంటంటే మంచి ప్రభుత్వం రావాలా. ఎవరా మంచి ప్రభుత్వం? నేను అనుకునేది తెలంగాణ చేస్తా అనుకుంటున్నా. ఇప్పటికి లాస్ట్ ఇయర్ చేసింది అంటే 100లో 50% చేసింది, ఇంకా 50% చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నువ్వు ఎవరికి ఓటేస్తావు? తెలంగాణ ఇస్తా అనుకుంటున్నా, కానీ వీళ్ళు చేస్తారా లేదా అని ఇంకా నాకు 50% హోప్ లేదు. ఆ హోప్ నాకు కలిగిస్తారని నేను అనుకుంటున్నాను. సార్ చెప్పండి సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు రావాలనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేమైతే అనుకుంటున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని. ఎందుకు? టీఆర్ఎస్ గవర్నమెంట్ పేద ప్రజలకు చాలా బాగా చేస్తుంది. ఇంకొకటి మనది ముస్లింలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చాలా మంచి స్కీమ్లు ఇస్తున్నారు. అందుకోసమే మేము కేసీఆర్ ఎమ్మెడ ఉందామని మాకు ఉంది. మీరు స్కీములు తీసుకున్నారు ఏమన్నా? తీసుకున్నాం మొన్న, అది ఫ్లడ్ వచ్చిన డబ్బులు కూడా వచ్చినాయి మాకు. ఇంకా చాలా మళ్ళా అది సీఎం రిలీఫ్ ఫండ్లు వస్తున్నాయి మాకు. ప్రతి హాస్పిటల్లో వెళ్తే చాలా బాగుంది మాకు. కేసీఆర్ గవర్నమెంట్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. బీజేపీ అయితే మోసాలు చేసేది చూస్తున్నాం. మొత్తం ప్రపంచం ఎట్లా చేస్తుంటుంది మోదీ తిరిగి, ఏం చేసేది అయితే లేదు. మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా మంచిగా చేస్తారు. తెలంగాణ హైదరాబాద్కు ఒక పేరు తెచ్చారు వాళ్ళు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరు వస్తే బాగుండాలనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? జిహెచ్ఎంసీ ఎన్నికలో ఎలక్షన్లో వాళ్ళు రావడం వీళ్ళు రావడం ముఖ్యం కాదమ్మా. ఎవరు వచ్చినా పని అనేది మనిషికి ఏమి అవసరం పడతాయో అది గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి అది డైరెక్ట్ ప్రజలకు వచ్చేటట్టు లీడర్ కావాలి. కాకపోతే ఈ వార్డులో సునీత అమ్మ అనేటంటే కష్టపడుతుంది. అర్ధరాత్రి అయినా నిలబడి పనిచేసి వాటర్ రావంలోకి వాటర్ ఇప్పిస్తుంది, పింఛన్ రావంలోకి పింఛన్ ఇప్పిస్తుంది, మళ్ళీ మంచినీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు కూడా ఇప్పిస్తున్నది. ఏ మోరీ ఖరాబ్ అయినా దగ్గరుండి జిహెచ్ఎంసీలకు ఫోన్ చేపించి చేస్తుంది. గత సంవత్సరంన్నర నుంచి ఆమెనే తిరుగుతున్నది కాబట్టి ఆమె అయితేనే యాక్టివ్గా ఉన్నది కాబట్టి ఆమెకే ఓటేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయము. అందరం కూడా అదే అనుకుంటున్నాము. సునీత గారు ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీతోనే అని అనుకుంటున్నాం. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నది కాబట్టి, ఎమ్మెల్యే కూడా అధికారంగా ఉన్నాడు కాబట్టి అట్లా అయితేనే మనకు డెవలప్ అవుతుందని, మా కాలనీ డెవలప్ అవుతుందని ఉద్దేశంతో మేము టీఆర్ఎస్కే వేద్దామని అందరం అనుకుంటున్నాం, బస్తీలో అందరం. ఎందుకంటే ఇప్పుడు ఒక్క ఓటుతో వేరే ఓటుకి వేరే పార్టీకి వేస్తే లాభం వచ్చేది ఏం లేదు. ఈ సునీత గారు అప్పై వేరే వాళ్ళు గెలిస్తే ఇక్కడ వచ్చింది ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యే అండా ఉంది ఆమె కాబట్టి, పార్టీ ఇచ్చింది కాబట్టి, టికెట్ ఇచ్చింది కాబట్టి 100% ఆమె గెలుస్తుంది అని అనుకున్నాం, గెలిపిస్తాం కూడా అని మా బస్తీ వాళ్ళు అనుకుంటున్నాం. సార్ చెప్పండి సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరు వస్తే బాగుండాలనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము టీఆర్ఎస్గా సపోర్ట్ చేస్తాం మేడం. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే పథకాలు బాగున్నాయి. రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ, రైతులకు ఉపయోగపడేటివి కూడా ప్రతి హైదరాబాద్ ఉన్నారు కూడా, హైదరాబాద్ పల్లెటూళ్ళలో పొలాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా రైతు ఒక మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అది చాలా తెలివింటే పెట్టిండు కేసీఆర్, మంచి పనులు అది. ఇక్కడ సునీతక్క గెలవాలని అందరు కోరిక, ప్రతి గల్లీల్లో మేము అందరం అనుకుంటున్నాం, మా గల్లీ బస్తులు అందరం అనుకుంటున్నాం ఆమె గెలవాలని. కంపల్సరీ 100% గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది. మిజార్టు చాలా వస్తుందని పూర్తి నమ్మకం ఉంది. హలో, మీరు ఎవరు రావాలనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తాము. కేసీఆర్ గారు బరపలిచిన సునీతకు ఓటేస్తామని చెప్తున్నాం. పద్మరావు పద్జన్న గారి ఆధ్వర్యంలో పనిచేస్తాం మేము. ఆయన మంచి పనులు చేస్తూ ఉంటాడు చాలా, ఆయనతోటే ఉంటాం మేము. మీకు ఏమైనా పథకాలు అందినాయా? అందినాయండి, 10,000 రూపాయలు అందినాయి. కానీ మన లాక్డౌన్లో కూడా 1,500 రూపాయలు వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కేసీఆర్ కోసం పని చేస్తామండి, 24 అవర్స్ పని చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని ఈ ప్రభుత్వమే రావాలండి మళ్ళీ ఒకసారి. ఎవరు రావాలనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు పర్సనల్గా? మేము టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాం మేడం. ప్లస్ మొన్న వచ్చిన 10,000 రూపాయలు సాయం అందింది. తర్వాత లాక్డౌన్ టైంలో 1,500 రూపాయలు ఇచ్చిన ఏజెంట్ మరి ఫ్రీ బియ్యం ఇప్పిస్తున్నాడు. మరి పని కూడా బాగా చేస్తున్నారు. ఎన్నో చాలామంది చెప్తుంటారు, ఖచ్చితంగా పార్టీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. జిహెచ్ఎంసీ పైన కూడా తీర జెండా ఎగరాలని కోరుకుంటున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు రావాలనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, గత కార్పొరేటర్ కొంత అనారోగ్యం కారణం వల్ల ఆమె కొంత పని చేయలేకపోయిందండి. ఆ యొక్క కార్యక్రమాన్ని మధ్యలో ఆపకుండా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు వారి యొక్క 4 కుమారులని కూడా 4 డివిజన్లు కూడా ఇన్ఛార్జ్గా నియమించడం అనేది జరిగింది. ఆయన 2004 నుంచి కూడా ఆయన తొలిదశ ఉద్యమంలో ఉన్నాడు, మలిదశ ఉద్యమంలో ఉన్నాడు, బంగారు తెలంగాణలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసింది.
చేస్తూ ఈరోజు పద్మారావు గారు అంటే కార్పొరేటర్ మెయిన్ క్వశ్చన్ కాదండి. ఇక్కడ పద్మారావు గారు ఎవరు పిలిచినా కూడా ఆయన మన ఇంటికి వస్తాడు, అరుగు మీద కూర్చుంటాడు. ఏ కష్టం వచ్చినా ఏ నిష్ఠూరం వచ్చినా తనకు డబ్బులు ఉన్నా లేకున్నా అనారోగ్యంతో ఉంటే ఇమీడియట్లీ ఎల్ఓసీకి శాంక్షన్ చేస్తాడు. అదేవిధంగా కిషోర్ గారు, రామేశ్వర్ గౌడ్ గారు, త్రినేత్ర గారు, మనోజ్ గారు వీళ్ళు ఎవరు కూడా వాళ్ళందరి దగ్గర కూడా బస్సులో ఉన్న ప్రతి వీధిలో కూడా ప్రతి ఒక నలుగురు ఐదుగురు దగ్గర వాళ్ళ నంబర్లు ఉంటాయండి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్లీ వాళ్ళు స్పందించడం అనేది జరుగుతుంది. ఇంకోటి పక్కనే ఉన్నటువంటి సీతాఫల మండిలో పద్మారావు గారి ఆఫీస్ ఉందండి, వారు కూడా గోపాలకృష్ణ గారు అని పిఏ ఉంటారు. ఇక్కడ నుంచి ఇంకొక మూడు లైన్ల అవతల ఇంకొక పిఏ ఉంటాడండి, వెంకటేష్ గారని. మొన్న ఇక్కడ ఏవైతే ఫ్లడ్స్ వచ్చాయో, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇమీడియట్లీ స్పందించడం. ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ నిలబడుతుందో ఆమె దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి హార్డ్ వర్క్ బాగానే చేస్తుందండి. స్లమ్స్లో ఈ రేషన్ కార్డులు ఇప్పించడం కానీ, పెన్షన్స్ ఇప్పించడం కానివ్వండి. దాని తర్వాత మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా పాపం ఆమె సదాగా ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి కరెంటు తీగల బాధ బాగుండేనండి. అప్పుడు ఒక ఇద్దరు పిల్లలు మరణం అనేది జరిగింది. ఏ తల్లికైనా గర్భశోభ ఉంటుందండి. చేతికి వచ్చిన కొడుకు పోయినా కూడా ఆమె కుంగిపోకుండా పార్టీకి పద్మారావు గారు పిలిపేయడంతో పార్టీకి పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులని వాళ్ళని చాలా రకాలుగా ఆదుకోవడం అనేది పోయింది. ఎప్పుడు కూడా ఆమె సెల్ అనేది ఆన్లో ఉంటుందండి. రాత్రి 12 గంటలకు చేసినా 4 గంటలకు చేసినా కరెంటు పోయినా నల్ల పోయినా డ్రైనేజ్ సమస్య వచ్చినా చెట్లు పడిపోయినా ఎవరు కూడా అక్క నాకు ఈ సమస్య ఉందంటే ఒక కామన్ గ్రూప్ అనేది క్రియేట్ చేసింది ఆమె. ఇమీడియట్లీ ఆమె స్పందించడం, ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోవడం, ఆఫీసర్లు కనుక ఆమె మాట వినకపోతే ఇమీడియట్లీ పద్మారావు గారికి ఫోన్ చేయడం, వాళ్ళ కొడుకులతో ఫోన్ చేయడం, పిఏలకు ఫోన్ చేయడం, ఇమీడియట్లీ ఆ సమస్యను మాత్రం పరిష్కరిస్తుంది. అంతేకాకుండా మొన్న కరోనా వచ్చిందండి. కరోనా టైంలో ఎప్పుడైతే తన కుటుంబ సభ్యులు భర్తకు కరోనా వస్తే భార్య పోలేని పరిస్థితి ఉంది, అప్పుడు కూడా ఆమె ఈ వీధులన్నీ తిరుక్కుంటా శానిటైజ్ చేపించడం, డే నైట్ వర్షాలు ఉన్నాయి మీకు గుర్తుందో లేదో, ఆ వర్షాలల్లో కూడా ఆమె కవర్ వేసుకొని మాస్క్ కట్టుకొని ఇంటింటికి శానిటైజ్ చేయటం, శానిటైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క కరోనా వచ్చిన పేషెంట్ ఇంటికి వెళ్ళిందండి. ఆమె గొప్పతనం ఏంటంటే సదాగా ఆమె ఇల్లుని చూసి ఉండొచ్చు మీరు, మీరు యాజ్ ఎ రిపోర్టర్గా మీరు తిరుగుతున్నారు. ఒక 2 రేట్ల రూమ్లలో నివసించి ఉంటుంది ఆమె. ఆమె ఉంటూ కూడా తనకున్నంతలు, తనకు కొడుకైతే చనిపోయాడు, కూతురు వివాహం చేసేసింది, తన భర్తకు వచ్చే జీతం మీద ఆధారపడి ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేదు అమ్మాయి దగ్గర. అదొకటి ప్లస్ పాయింట్. పిలిస్తే మాత్రం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మాకు క్యాండిడేట్ కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కంటే కూడా పద్మారావు గారు ఏంటంటే ప్రతి కుటుంబానికి కూడా కుటుంబ సభ్యుడు అయిపోయాడు. ఇక్కడ పార్టీలకు అతీతంగా నేను చెప్తాను. అంతేకాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీగా నిలబడ్డారు కిషన్ రెడ్డి గారిని బలపరిచినాం. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ఫెడరల్ మనకు స్ట్రెంగ్త్ అని అవ్వలేదు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో మాకైతే లొకాలిటీలో కొంచెం క్లోజ్ ఉంటారని తెలుసు, ఈ ఏరియాలో దగ్గరకున్నారు. సో అదే మేము కూడా అనుకుంటున్నాము, వస్తే బాగుంటుంది, సపోర్ట్ చేస్తాము. ఇంకా ఇప్పటి వరకైనా డెవలప్మెంట్ కన్నా ఇంకేమైనా ముందుకు సాగితే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. చెప్పండి అన్న, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుండాలనుకుంటారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము సపోర్ట్ చేసేది మాత్రం టీఆర్ఎస్కి అండి. ఎందుకంటే మేము మెట్టిగడ్డ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము. మెట్టిగడ్డ డివిజన్లో అట్టడుగు వర్గానికి ఇచ్చింది ఇక్కడ టికెట్. ఏ రాసూరి సునీత అని చాలా పేద మహిళ, ఆమెకు ఇప్పుడు చాలామంది కార్పొరేటర్లకు వెనుక ఆస్తులు ఉంటాయి, ఐశ్వర్యాలు ఉంటాయి, భూములు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ మహిళ ఏంటంటే చాలా అట్టడుగు వర్గం అనమాట, పేద మహిళ. ఆమెకు ఇచ్చింది చాలా హార్డ్ వర్క్ చేసింది. అదే కాకుండా ఇక్కడ మా కార్పొరేటర్ అనారోగ్యం వల్ల ఇంతకుముందు అందుకోలేకపోయింది ఏ కార్యక్రమాల వల్ల, దానికి పద్మారావు గారు చాలా వర్క్ చేశారు ఇక్కడ మా దగ్గర. సో ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ వస్తుందని 100% మేము చెప్పగలుగుతామండి. అంటే మా దగ్గర సునీత గారు రాత్రి పగలు వానాల చాలా పనిచేసింది, ఆమె గెలవాలని అనుకుంటున్నాము. రాసూరి సునీత ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. సో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని? టీఆర్ఎస్ ప్రభుత్వం మేయర్ కూడా వస్తుంది, ఎందుకంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసే పథకాలు కొద్దిగా మంచిగా ఉన్నాయి. పీదులకు బియ్యం పంచిళ్ళు, నీళ్ళు పంచిళ్ళు, మళ్ళీ అనుకున్నగా డబ్బు ఇచ్చినారు ఇల్లు పడిపోయిన వాళ్ళకు, అది ఇది చాలా బ్రహ్మాండంగా చేసింది కాబట్టి వాళ్ళకు ఇదవుతుంది. మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట కేసీఆర్ గారు మనకు ఎన్నో పథకాలు అమలు చేశారు. పేదవాళ్ళకి పింఛన్లు ఇచ్చారు, అన్ని పథకాలతోటి చాలామంది పేదవాళ్ళు కూడా లబ్ధి పొందారు. మనకు బియ్యం కూడా ఇచ్చారు, 1500 కూడా ఇచ్చారు లాక్డౌన్లో. మనకు ఇంకా ఎన్నో పథకాలతోటి మనకు టీఆర్ఎస్ అన్న, మనకు రాసూరు సునీత అని ఉంది మా మెట్టిగూడ తరఫు నుంచి, ఆమెకే ఇస్తాము. మన పద్దన్న తరఫు నుంచి అందరు పద్దన్న అంతా గెలిపిస్తాం. పద్దన్న టీఆర్ఎస్ఏ వస్తుంది మనకు.